హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎండి స్పెషల్ షో ఫ్యాక్టరీ విజిట్. మనం ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నాం, కర్ణాటకలోని రాయచూర్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక ఫార్మా కంపెనీ, ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ అనే ఒక ఫార్మా కంపెనీ ఫ్యాక్టరీ విజిట్కి మనం వచ్చాము. ఈ కంపెనీ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్. ఆ కంపెనీ ఏం చేస్తుంది, అందులో ఏ యంత్ర సామాగ్రి ఉంది, అది ఏ రకంగా పనిచేస్తున్న అంశాన్ని మనం తెలుసుకుందాం. మనం ప్రస్తుతం ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుదాం. సో ఈ కంపెనీని డాక్టర్ రామచంద్ర రెడ్డి ఏలూరి గారు స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ ఫౌండర్ మనతో ఉన్నారు. వెల్కమ్. వెల్కమ్ టు అవర్ షో. మనం ఇప్పుడే కంపెనీలోకి ఎంటర్ అయ్యా మనం చూడొచ్చు ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, ప్రొడక్షన్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, వేర్ హౌస్, క్యాంటీన్, బాయిలర్ హౌస్ అలాంటి మనకు డిఫరెంట్ బ్లాక్స్ కనబడుతున్నాయి. ఇందులో ఎలాంటి యంత్ర సామాగ్రి ఉంది, అదేవిధంగా అవి ఏ రకంగా పనిచేస్తున్న అంశాన్ని మనం తెలుసుకుందాం. రండి సార్. ఈ ప్లేస్ను మీరు ఎప్పుడు తీసుకున్నారు, అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది, ఇక్కడ దీని గురించి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2009లో ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. 2010లో ఈ కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు వారు ఈ ఫార్మా ఇండస్ట్రీని ఎంకరేజ్మెంట్ చేసేదానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 2.5 ఎకర్ ల్యాండ్ మనకి ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్కి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 2010 నుంచి ఈ ఏదైతే మనకు రిక్వైర్మెంట్ పర్మిషన్స్ ఉన్నాయో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం, ఈ సిఎఫ్ వస్తుంది కన్సెంట్మెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, మనం ఎక్విప్మెంట్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సిఎఫ్ఓ వస్తుంది కన్సెంట్మెంట్ ఫర్ ఆపరేషన్స్. మనకు 2014లో ఈ సిఎఫ్ఓ రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రొడక్షన్ అన్ని స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మనం కంపెనీలో, ఈ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మొదటి దశలో ఉన్నాం. ఇది మనం మెటీరియల్ ఎంట్రీ అంటున్నాం. అయితే దీని గురించి చెప్పండి, అసలు మెటీరియల్ ఎంట్రీ అంటే ఏంది, అసలు మనకు బయట నుంచి వచ్చిన పదార్థం ఎక్కడ మొదలవుతుంది? ఈ మన ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ అనేది బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈ బల్క్ డ్రగ్ అంటే, ఒక బల్క్ డ్రగ్ తయారు చేయాలంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ చాలా స్టెప్స్లో ఇంటర్మీడియట్స్ ఉంటాయి. 1x1 ఇంటర్మీడియట్స్ అన్ని ఫినిష్ చేసుకొని వస్తే లాస్ట్లో ఒక ఏపీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫామ్ అవుతుంది. మనం ఒక ఏపీ తయారు చేయాలంటే డిఫరెంట్ రా మెటీరియల్ను పర్చేజ్ చేసి మన ప్రెమిసిస్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్లో ఉంటుంది, ఒక ఫ్లో చార్ట్ ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సంబంధించినటువంటి జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, దాని ప్రకారంగా మనము వచ్చిన రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ వేర్ హౌస్ దగ్గరికి రావడం జరుగుతుంది. వేర్ హౌస్ నుంచి ఈ డీ డెస్టింగ్ ఏరియా ఉంటుంది. డీ డెస్టింగ్ ఏరియాలో ఏదైతే ఆ డ్రమ్స్ కానీ ప్యాకింగ్ సంబంధించినటువంటి డస్ట్ అందరిని క్లీన్ చేసిన తర్వాత మెటీరియల్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం వేర్ హౌస్లోకి ఎంట్రీ అయినాం. డీ డస్టింగ్ అయినటువంటి మెటీరియల్ అంతా కూడా వేర్ హౌస్లోకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ మా వేర్ హౌస్ ఇన్ఛార్జి శ్రీనివాసు ఈ వేర్ హౌస్ యాక్టివిటీస్ని చూస్తారు. వారి దగ్గర ఒక ఈ వేర్ హౌస్లో మెటీరియల్ ఎలా మెయింటైన్ చేయాలనే దానికి ఒక ఫ్లో చార్ట్ ఉంది. ఈ వేర్ హౌస్లో మెటీరియల్ వచ్చిన తర్వాత మనం ఏదైతే క్వారంటైన్ ఏరియా అని చెప్పేసి ఇక్కడ ఈ మెటీరియల్ అన్ని క్వారంటైన్ ఏరియాలో ఉంచడం జరుగుతుంది. ఈ క్వారంటైన్ ఏరియాలో ఉన్న మెటీరియల్ని శాంప్లింగ్ పర్పస్ కోసం అనాలిసిస్కి క్యూసీ డిపార్ట్మెంట్ రావడం, ఇక్కడ శాంప్లింగ్ ఏరియా, డిస్పెన్సింగ్ ఏరియా, ఆ తర్వాత శాంప్లింగ్ డిస్పెన్సింగ్ రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళు ఈ అనాలిసిస్ కోసం మెటీరియల్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, దాని యొక్క యాజ్ పర్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ప్రకారంగా మెటీరియల్ పాస్ ఆర్ ఫెయిల్ తెలుసుకోవడం కోసం అనాలిసిస్ చేస్తారు. మనకు టెస్ట్ ప్రొసీజర్లో డిఫరెంట్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ పాస్ అయిన తర్వాత మనం దాన్ని అప్రూవ్డ్ ఏరియాకి తీసుకెళ్తాం. ఈ అప్రూవ్డ్ ఏరియాకి వచ్చిన తర్వాత పదార్థాన్ని ఎట్టు తీసుకెళ్తారు? మళ్ళీ అప్రూవ్డ్ ఏరియాకి వచ్చిన తర్వాత మనం మెటీరియల్ని ఇక యాజ్ పర్ మనం ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ప్రొడక్షన్కి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం క్వాలిటీ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. ఈ క్వాలిటీ కంట్రోల్ రూమ్లో ఎటువంటి టెస్ట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా ఆ పదార్థం యొక్క క్వాలిటీ తెలుసుకోవడానికి ఏ రకమైన పద్ధతుల్లో టెస్ట్లు జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. డాక్టర్ రామచంద్ర రెడ్డి ఏలూరి గారు, చెప్పండి ఇక్కడ మనం ఏ టెస్ట్లు జరుగుతున్నాయి, క్వాలిటీ కంట్రోల్ రూమ్లో ఈ టెస్ట్ల యొక్క వివరాలు చెప్తారా? ఇక్కడ మా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్గా జీజేవి రావు గారు ఉంటారు. ఆయన యాజ్ పర్ జిఎల్పి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ సిస్టమ్స్ ప్రకారంగా ఇక్కడ అన్ని సిస్టమ్స్ డెవలప్ చేశారు. మనం ప్రస్తుతం వెట్ ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడ మనకి ఏవైతే పిహెచ్ మీటర్ కానీ, మనం రెగ్యులర్గా మెటీరియల్ యొక్క పిహెచ్ చెక్ చేసుకోవడానికి ఆ కండక్టివిటీ మీటరు, కేఫ్ ఆటో టైట్రేటరు, అలా రిమైనింగ్ వచ్చేసి
ఈ యూవీ క్యాబినెట్, మెల్టింగ్ పాయింట్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా వెట్ ల్యాబ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ టెస్టులని, ప్రైమరీ టెస్ట్ అని ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క టెస్ట్ ప్రొసీజర్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారము, యాజ్ పర్ మెదడాప్ అనాలసిస్ ప్రకారంగా కూడా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. ఈ ప్రతి ఎక్విప్మెంట్కి కూడా డైలీ క్యాలిబ్రేషన్ ఉంటుంది. ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే శాంపిల్స్కి రిక్వైర్మెంట్ టెస్ట్లన్నీ కూడా ఇక్కడ వెట్ ల్యాబ్ సంబంధించినటువంటి అనాలసిస్ అంతా జరుగుతుంది. మేజర్గా క్యూసీ సంబంధించినటువన్నిటి కూడా మా క్యూసీ మేనేజర్ నాంచారయ్య గారు దగ్గరుండి క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన అనాలసిస్, వీటన్నిటిని క్వాలిటీ సిస్టమ్స్ అంతా ఫాలో అవుతుంటారు. ఇక్కడ కొన్ని టైట్రేషన్స్ చేయడం జరుగుతుంది. మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్, ఎన్ని ఇండికేషన్స్ను మనం ఒక ఇండికేటర్ ఉపయోగించి దాని కలర్ ఎండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన టైట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. వాటర్ బాతు, దాంట్లో మనం కొన్ని వాటర్ బాత్ సంబంధించిన ఏమైనా ఉంటే హీటింగ్ పర్పస్ కోసం దీన్ని వాడతాము. ఇది మఫుల్ ఫర్నేస్, దీంట్లో మన యాష్ టెస్ట్ కోసం మఫుల్ ఫర్నేస్ని వాడతాము. మనం ల్యాబ్లో వాడుతున్నటువంటి గ్లాస్ వేర్ అంతటిని కూడా హాట్ వేర్ ఓవెన్ ద్వారా డ్రై చేసి అంతకు ముందు ఉన్నటువంటి సాల్వెంట్స్ని కానీ అన్నింటిని కానీ ఎవాపరేట్ చేయడం జరుగుతుంది. రకరకాల కలర్స్లో ఇక్కడ అన్ని పదార్థాలు కనబడుతున్నాయిగా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా యాసిడ్ బేస్డ్ హైడ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ జరుగుతుంది. దీని ద్వారా మనము అస్సే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఫినాప్థ్రిన్ ఒక ఇండికేటర్ను వాడి టైట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ టైట్రేషన్ మనకు ఎండ్ పాయింట్ దగ్గర కలర్ చేంజ్ కావడం జరిగింది. దీంతో ఈ కలర్లెస్ నుంచి కలర్ పింక్ కలర్ సొల్యూషన్ ఏర్పడింది. ఇది ఒక యాసిడ్ బేస్డ్ టైట్రేషన్. దీని ద్వారా మనం అస్సేను ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారం మనం కన్జ్యూమ్ అయినటువంటి బీరూట్లు కన్జ్యూమ్ అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్, ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్గా అస్సే వేస్తాం. మీరు ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, ఆ తర్వాత మీకు ఫార్మా రంగంలో స్ఫూర్తినిచ్చిన వారు ఎవరు అంటే, ఈ రెడ్డి ల్యాబ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె అంజిరెడ్డి గారు. హైదరాబాద్ బేస్గా ఈ ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఈ హైదరాబాద్లో చాలా థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. మేము కూడా ఆయన యొక్క స్ఫూర్తి పొందాము కాబట్టి ఆయనకు ఒక జ్ఞాపకార్థంగా మా కాన్ఫరెన్స్ హాల్ పేరు డాక్టర్ కె అంజిరెడ్డి కాన్ఫరెన్స్ హాల్ అని పెట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ హాల్లో మా ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ శిక్షణా తరగతులు కానీ నిర్వహిస్తూ ఉంటాము. దీనివలన వారి యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని సీనియర్స్ జూనియర్స్కు షేర్ చేయడం వలన ఎక్కువ శిక్షణ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. శిక్షణ ట్రైనింగ్స్ ద్వారానే న్యూ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇండస్ట్రీ యొక్క సిస్టమ్స్, ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, జిఎల్పి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అనేవి కూడా శిక్షణ ఇవ్వడం వలన వాళ్ళలో మంచి నైపుణ్యం వచ్చి వాళ్ళు మంచి రిజల్ట్ సాధించిన దానికోసం, అలానే దాని యొక్క మెటీరియల్ యొక్క సేఫ్టీ డేటా కూడా తెలుసుకోవాలి. స్టార్టింగ్ మెటీరియల్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా వారికి కెమికల్ నేచరు, దాని యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళు సేఫ్గా ఉంటారు, అలానే వారి యొక్క అనాలిసిస్ కానీ వర్క్ కానీ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ రూమ్లో భాగంగా మనం ప్రస్తుతం ఇన్స్ట్రుమెంటేషన్ రూమ్లో ఉన్నాము. ఇందులో అధునాతన పద్ధతిలో క్వాలిటీ కంట్రోల్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ ఉన్నది, అదేవిధంగా ఏ రకంగా పనిచేస్తుందని చెప్పేసి మనకు వివరిస్తారు. చెప్పండి సార్, ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ ఉంది, అది ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకమైన టెస్టులు ఇక్కడ జరుగుతాయి? ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో భాగంగా ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో మేజర్గా మనం ఒకటి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఇంకొకటి గ్యాస్ క్రోమటోగ్రఫీ, ఒకటి మనం గ్యాస్ క్రోమటోగ్రఫీ విత్ రెసిడ్యువల్ సాల్వెంట్స్తో ఉన్నాయి. హెచ్పిఎల్సిని మేజర్గా పోలార్ కాంపౌండ్స్ను సపరేట్ చేయడానికి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ వాడుతున్నాము. దీని ద్వారా మనకు యాక్యురసీ రిజల్ట్స్ వస్తాయి. అలానే వోల్టైల్ కాంపౌండ్ను సపరేట్ చేయడం కోసము మనం గ్యాస్ క్రోమటోగ్రఫీని వాడతాము. అలానే రెసిడ్యువల్ సాల్వెంట్స్ను వాడడానికి హెడ్ స్పేస్ను వాడడం ద్వారా మన యొక్క ఏదైతే క్వాలిటీ పారామీటర్స్ను మీచి కావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న జిఎంపి సిస్టమ్ ప్రకారంగా గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్లో ఇన్స్ట్రుమెంటేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసము, అలానే గైడ్ లైన్స్ను కూడా ఫాలో అవ్వడం కోసము లేటెస్ట్ ఎక్విప్మెంట్ను ఉపయోగించి క్వాలిటీని మీట్ కావడము
ఈ యాజ్ పర్ గైడ్లైన్స్ను ఫాలో అవుతున్నాం. ఇప్పటిదాకా మనం క్వాలిటీ కంట్రోల్ రూమ్లో ఎటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు పదార్థాన్ని టెస్ట్ చేస్తారనే అంశాలు మనం చూసాము. క్వాలిటీ కంట్రోల్ నుంచి పాస్ అయిన మెటీరియల్ మనకు ప్రొడక్షన్ ఏరియాకి వస్తుంది. ఈ ప్రొడక్షన్ ఏరియాలో ఎటువంటి పద్ధతులు అవలంబిస్తారు, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి మెటీరియల్ ఉందో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మనకు రామచంద్ర రెడ్డి గారు వివరిస్తారు. చెప్పండి సార్, ఈ ప్రొడక్షన్ ఏరియాలో ఎటువంటి పనులు జరుగుతాయి, ఈ ఎక్విప్మెంట్ యొక్క విశిష్టత ఏంటి? అంటే మనకు ఫ్యాక్టరీలోకి వచ్చిన మెటీరియల్ను డీడస్టింగ్ చేసుకున్న తర్వాత వేర్ హౌస్లోకి ఎంటర్ అయ్యి, వేర్ హౌస్లో ఉన్నటువంటి SOP ఫాలో అయిన తర్వాత మనం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి వస్తాం. ఆ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అన్ని టెస్టులు అన్ని కంప్లీట్ అయిన తర్వాత మెటీరియల్ను ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో మనం ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీస్ని అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అది యాసిడ్ కాంపౌండ్స్ అన్నింటిని కూడా GLR వాడతాము, బేస్ కాంపౌండ్స్ అన్నింటిని కూడా SSR వాడతాము. దాన్ని ఈక్వల్ సూటబుల్ సాల్వెంట్తో డిజాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ హీటింగ్ ప్రొసీజర్ కానీ ఇక్కడే మెయిన్గా ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. రియాక్టర్లో కూడా కొన్ని ఏదైతే మెటీరియల్ను కలవడం కోసము, మిక్స్ చేయడం కోసం కొన్నిట్లో యాంకరు, కొన్నిట్లో ప్రొపెల్లర్ ఉంటాయి. ఇది మనం చూస్తున్నది ప్రస్తుతం 2KL SS రియాక్టరు. దీంట్లో ఈ 2KL SS రియాక్టర్ ద్వారా మనము ఒక కాంపౌండ్ ప్రిగాబుల్ అనే కాంపౌండ్ తయారు చేస్తున్నాము. దీన్ని 48 అవర్స్ ఈ యొక్క రియాక్టర్లో మిక్స్ చేసిన తర్వాత అది మళ్ళీ సెంట్రిఫ్యూజ్లోకి వెళ్తుంది. సెంట్రిఫ్యూజ్లో రెండుగా సపరేట్ అవుతాయి, లిక్విడ్ సపరేట్ అవుతుంది, అలానే సాలిడ్ అవుతుంది. ఆ సాలిడ్ని తీసుకొని మనం డ్రైవింగ్ సిస్టంలోకి వెళ్తాం. ఇంకో విషయం ఇక్కడ తెలుసుకునే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి సంబంధించిన చాలా పైపులు ఉన్నాయి. ఇక్కడ దీనికి కావాల్సిన ఏదైతే పదార్థం దానిలో మిక్స్ చేయాల్సి ఉందో అది ఎక్కడి నుంచి వస్తుందని మీరు వివరిస్తారా? యుటిలిటీస్ను బేస్ చేసుకొని మన యొక్క ప్రాసెస్ నడుస్తుంది. మనకు బాయిలర్ ద్వారా స్టీమ్ వస్తుంది. దాని యొక్క రియాక్షన్కి ఎంత స్టీమ్ కావాలో అంత స్టీమ్ను మనం అప్లికబుల్ చేసుకుంటాము. అట్లానే మనకు రియాక్షన్కి హాట్ వాటరా కోల్డ్ వాటర్ అనేది కూడా మనకు కాంపౌండ్ నేచర్ని బట్టి మనము టైప్ ఆఫ్ వాటర్ని వాడతాము. అట్లనే మనకు బ్రెయిన్ కూడా చిల్లింగ్ ప్లాంట్ నుంచి మనకు ఎంత టెంపరేచర్ కావాలి, మైనస్లు కావాలా ప్లస్లు కావాలా డిసైడ్ చేస్తాం. కాంపౌండ్ యొక్క నేచర్ని బట్టి మనం కొన్ని సందర్భాల్లో -90 టెంపరేచర్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అదే ప్లస్ టెంపరేచర్ మోర్ దెన్ 100 కావాల్సి వచ్చినప్పుడు మనము హాట్ ఆయిల్ సిస్టమ్ను ఉపయోగించుకొని మనం అప్టు 300 దాకా వెళ్ళొచ్చు. కొన్ని సందర్భాల్లో మనము కాంపౌండ్ ఈ ప్రెజర్ రియాక్టర్ను ఉపయోగించి దాని యొక్క ప్రెజరేజ్ చేసి దాన్ని ఇది చేయాల్సి వస్తుంది, మిక్సింగ్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో 4 to 20 kg వరకు ప్రెజర్ను ఉపయోగించి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్ యొక్క టైప్ను బట్టి మనము ఇక్కడ మెటీరియల్ యొక్క నేచర్ను బట్టి రియాక్టర్ సెలక్షన్ కానీ, కూలింగ్ కానీ, చిల్లింగ్ కానీ, మనం ఏదైతే టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అవన్నీ కూడా యుటిలిటీస్ ద్వారా ఈ లైన్లలో ఒక్కొక్క లైన్ నుంచి మనకు అన్ని రకాలైనటువంటి యుటిలిటీస్ వస్తాయి. అందులో మనము అవసరాన్ని బట్టి ఆ ట్యాప్ ఆన్ చేయడం, మిగతా అన్ని క్లోజ్ కండిషన్లో ఉంటాయి. సెంట్రిఫ్యూజ్ ఏరియాకి వచ్చాము. సెంట్రిఫ్యూజ్ ఏరియాలో మనకు ఘనాలు ద్రవాలు వేరు కావడం జరుగుతుంది. కెమిస్ట్రీ స్టూడెంట్లకు తెలిసే ఉంటుంది, ఒక పదార్థాన్ని మనం బ్యాలెన్స్ చేసి పెట్టినప్పుడు అది గుండ్రంగా గిరగిరా తిరుగుతూ ఘనాన్ని ద్రవాన్ని వేరు చేయడం మనం కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో చూస్తుంటాం. అటువంటిదే ఇది, అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంటు. దీనికి సంబంధించి చెప్తారా కొద్దిగా? మనం ఏదైతే రియాక్టర్లో తీసుకున్నామో పై ఫ్లోర్లో, అక్కడ మెటీరియల్ అన్నింటిని కూడా రియాక్టర్లోకి డంప్ చేయడం జరుగుతుంది. ఆ రియాక్టర్లో సూటబుల్ సాల్వెంట్ వాడి మనం యుటిలిటీస్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఒక్కొక్క రియాక్షన్కి పర్టికులర్ టైం ఉంటుంది. అది 40 అవర్స్ కావచ్చు, 70 అవర్స్ కావచ్చు. ఆ రియాక్షన్ టైం అయిపోయిన తర్వాత మనం టెస్ట్ చేయడం జరుగుతుంది, ఈ రియాక్షన్ కంప్లీటా లేదని చెప్పేసి. TLC ఉపయోగించి కానీ, HPLC ఉపయోగించి కానీ మనం తీసుకున్నటువంటి రా మెటీరియల్ కన్వర్ట్ అయిన స్టేజ్లోకి మూవ్ అయిందని తెలిసి కన్ఫామ్ అయిన తర్వాత రియాక్టర్లో ఉన్న మెటీరియల్ని సెంట్రిఫ్యూజ్లోకి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రిఫ్యూజ్లో RPM బేస్ ప్రకారంగా ఆ సాలిడ్ లిక్విడ్ అన్నీ మిక్స్ అయి ఉంటాయో అన్నీ సపరేట్ చేయబడతాయి. లిక్విడ్ అంతా కూడా ఈ లిక్విడ్ బయటకు వచ్చే ఎగ్జిట్ ద్వారా మనం అక్కడ కలెక్ట్ చేస్తాము. సెంట్రిఫ్యూజ్లో ఫైనల్గా మనకు మెటీరియల్ అంతా కూడా మిగిలిపోతుంది. ఈ మెటీరియల్ మిగిలిపోయిన మెటీరియల్ తీసుకొని మనము కిందికి ప్రాసెస్ ప్రకారంగా డ్రైయర్లోకి తీసుకెళ్తాం. సో ఇదంతా రియాక్టర్ నుంచి మనకి ఏదైనా ఘన పదార్థాలు అయితే ఇలాగే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే రియాక్టర్లో ప్రాసెస్ అయిపోయిన తర్వాత, యాజ్ పర్ మన షెడ్యూల్ ప్రకారం మనం ఇచ్చిన టైం ప్లాన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం ఒక టెస్ట్ చేసుకుంటాం. మెటీరియల్ మనం తీసుకున్న రా మెటీరియల్ నెక్స్ట్ స్టేజ్ కన్వర్ట్ అయ్యింది ఫిక్స్ అయిన తర్వాత అన్లోడ్ చేస్తాం. ఈ మెటీరియల్ని ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్లోకి పంపిస్తాం. సెంట్రిఫ్యూజ్లో మనకు సపరేట్ చేయబడుతుంది. సో మనం రియాక్టర్ నుంచి వెళ్ళి సెంట్రిఫ్యూజ్ ఏరియాకి వచ్చాం. సెంట్రిఫ్యూజ్ ఏరియా తర్వాత మనం డ్రైయర్స్కి వస్తున్నాం. ఈ సెంట్రిఫ్యూజ్ ఏరియాలో ఏదైతే మనం ఘనాలను ద్రవాలని మనం వేరు చేసామో అది ఈ డ్రైయర్స్కి వచ్చి దాన్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఈ డ్రైయర్స్లో ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు మనము వ్యాక్యూమ్ ట్రీటర్ దగ్గర ఉన్నాము, VTD అంటాము దీన్ని. ఏదైతే మనం సెంట్రిఫ్యూజ్ నుంచి కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ని
దీంట్లో మనకు ప్లేట్స్ లాగా ఉంటాయి. ఇది 24 ట్రేస్ ఉన్నటువంటి వ్యాక్యూమ్ ట్రేడర్. మనకు ట్రేస్ ఉంటాయి, ఇది ఒక్కొక్క ట్రే, ఇందులో ఒక 24 ట్రేస్ ఉంటాయి. మనము ఈ 24 ట్రేస్లో కూడా దీంట్లో ఉన్నటువంటి మనం ఏదైతే ప్రోడక్ట్లో కొన్ని రకాల సాల్వెంట్స్ అవన్నీ తీసుకుంటాము, ఆ సాల్వెంట్స్ ఆ ట్రేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయేంతవరకు, ఎవాపరేట్ అయ్యేంతవరకు ఇక్కడ వ్యాక్యూమ్ అప్లై చేస్తాం. త్రూ ఈ వ్యాక్యూమ్ ద్వారా ఈ దీంట్లో ఉన్నటువంటి ట్రేస్ అన్నిటినీ, సాల్వెంట్ ట్రేస్ అన్నిటి కూడా డ్రై అయిపోతాయి. దాంతో మనకు మెటీరియల్ అంతా డ్రై అయిపోయి ఒక ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. దాన్ని మనము తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో మనం డ్రయర్స్లో ఇప్పుడు ప్రస్తుతం దీన్ని మల్టీ మిల్లర్ అంటాం. ఈ మల్టీ మిల్లర్ ఏం చేస్తుందో రామచంద్ర రెడ్డి గారు చెప్తారు, చెప్పండి సార్ మల్టీ మిల్లర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మనకు డ్రయర్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ను మల్టీ మిల్లర్లో బ్యాచ్ల వైజ్గా దీని యొక్క సైజును బట్టి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకు డ్రయర్లో ఉన్నటువంటి లంప్స్ కానీ ఇంకేమైనా క్రిస్టల్స్ కానీ అవన్నీ కూడా మిక్స్ అయిపోయి క్లియర్గా ఒక ఫైన్ పౌడర్ లాగా, క్రిస్టలైన్ పౌడర్ ఫ్రీ ఫ్లో ఉండేట విధంగా స్పెసిఫికేషన్లో మనకు ఉంటుంది. దాని యొక్క స్పెసిఫికేషన్ మీట్ అయ్యే విధంగా దీన్ని ఇక్కడ మల్టీ మిల్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మల్టీ మిల్ అయిన మెటీరియల్ తీసుకెళ్ళి మనం ఏదైతే మన స్టోర్లో ఈ ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయో అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫినిష్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది మనం దాన్ని తీసి స్టోర్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజ్ ఏరియా దగ్గర ఉన్నాము. ఏదైతే మనకు ఈ మల్టీ మిల్లర్ దగ్గర అటువంటి ఫ్రీ ఫ్లో పౌడర్ వచ్చింది కదా, దాన్ని తీసుకుని ఇక్కడ స్టోరేజ్ చేస్తాము. ఇక్కడ నుంచి మనకు కస్టమర్కి యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా డిస్పాచ్ చేయడం. మనం ఈ లిక్విడ్ హీట్ ఏదైతే ఉందో స్టీమ్ కోసం మనం ఇక్కడ చూడొచ్చు బాయిలర్ హౌస్ ఉంది. ఈ బాయిలర్ హౌస్ యొక్క కెపాసిటీ ఎంత, అదేవిధంగా దేనికోసం యూజ్ చేస్తారు సాధారణంగా? బాయిలర్ వచ్చేసి ప్యాకెడ్ సిస్టంలో బాయిలర్ ఇది. ఇది 3 టన్ పర్ అవరు, మనకు 3 టన్ కెపాసిటీ ఉన్న బాయిలర్ ఇది. దీన్ని బాయిలర్కి మనం రకరకాలైనటువంటి ఇన్పుట్ తీసుకోవచ్చు. మనము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే దానికోసం అని చెప్పేసి మనం అస్క్ను వాడుతున్నాం. మనకు వరి పొట్టు ద్వారా వచ్చేటువంటి అస్క్ను ఉపయోగించి మనకు అది రాయచూరు ప్రాంతంలో ఎక్కువగా అస్క్ లభ్యమవుతుంది. మనకు ఈకో ఫ్రెండ్లీగా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా మనం అక్కడ ఉన్నటువంటి రైస్ ఇండస్ట్రీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ద్వారా మనము బాయిలర్కి ఫీడింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ఇది 3 టన్ బాయిలరు, ఫ్లూయిడ్ బెడ్ కంబషన్ బాయిలర్ అని చెప్పేసి మనకు ఎఫిషియన్సీ కూడా బాగొస్తుంది. ఈ స్టీమ్ ద్వారానే మనకు కావాల్సినటువంటి రియాక్షన్ సంబంధించినటువంటి హీటింగ్ కానీ వాటికి కావాల్సినటువంటి స్టీమ్ ఇచ్చి మన ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి బాయిలర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం బాయిలర్ తర్వాత మనం ఎంఈ ప్లాంట్ దగ్గరకు వచ్చాము. ఇది కనబడేది మనకు ఎంఈ ప్లాంట్. ఈ ఎంఈ ప్లాంట్ ఏ రకంగా ఉపయోగపడుతుందండి? ఈ ఫార్మా ఇండస్ట్రీలో జనరేట్ అయినటువంటి ఎఫ్లూయెంట్ను ట్రీట్మెంట్ చేయడం కోసం మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్ని వాడతాము. దీంట్లో 3 లేయర్స్ 3 స్టేజెస్ ద్వారా మనకు జనరేట్ అయినటువంటి ఎఫ్లూయెంట్ని మనది అది ప్రొడక్ట్లో కావచ్చు లేకపోతే క్లీనింగ్లో కావచ్చు, మన ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎఫ్లూయెంట్ను దాన్ని అంతటిని కూడా 3 స్టేజ్లో, మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్ అంటే 3 స్టేజ్లో ఉంది ఇక్కడ, దాన్ని మనము ఫిల్టరేషన్ జరుగుతుంది. మనం రా వాటర్ని, రా ఎఫ్లూయెంట్ని ఇన్పుట్ ఇస్తాము. అది 1st layer, 2nd layer, 3rd, 4 columns వెళ్ళి పూర్తిగా స్టేజ్ వైజ్గా ఫిల్టర్ అయిన తర్వాత లాస్ట్కి ఒక స్లడ్జ్ లాగా వస్తుంది. ఆ కలెక్ట్ అయినటువంటి స్లడ్జ్ని ఏదైతే రెసిడ్యూ ఉందో ఆ రెసిడ్యూని మనము యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా రామ్కి మనకు దీనికి ఇస్తాం. ఎన్విరో ఇంజనీర్స్కి ఇస్తాం. వాళ్ళు ఆ ల్యాండ్ ఫిల్లింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతూ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఏదైతే మనకు 0 డిశ్చార్జ్ లిక్విడ్ ఉందో దీనికి ఎఫ్లూయెంట్ జనరేట్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం ఇక్కడ ఇచ్చేయడము, దాని నుంచి ఒక సాలిడ్ వేస్ట్ కలెక్ట్ చేయడము, ఆ వేస్ట్ కలెక్ట్ చేసిన దాన్ని రామ్కి ఇస్తే ఎన్విరాన్మెంట్ వాళ్ళకి, వాళ్ళు దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్లో వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది దాని ప్రకారం చేసి మనకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండే దానికోసం ఉపయోగపడుతుంది.
సో మనం ఇక్కడ మరో ఎక్విప్మెంట్ చూస్తున్నాం. దీన్ని రోటా వైపర్ అంటాం. మనము ఘనము ద్రవము ఏదైతే కలిసి ఉన్నప్పుడు ఆ ద్రవాన్ని ఘనం పదార్థం నుంచి వేరు చేయడానికి దీన్ని వాడతాము. దీన్ని వాడడం ద్వారా మనకు అవసరం లేని ద్రవ పదార్థం బయటకు వెళ్తుంది. అయితే ఇది 20 లీటర్ కెపాసిటీ అని అనిపిస్తుంది. అయితే దీనిలో ఏ పదార్థాలు ఇస్తారండి? దేనికోసం వాడతారు యాక్చువల్గా? ఏ పదార్థాలు రెగ్యులర్గా సాధారణంగా ఇస్తారు ఇలా? అంటే మనం ప్రస్తుతం R&D ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ R&D ల్యాబ్లో రోటా వైపర్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మనం కాంపౌండ్స్ను డిస్టిలేషన్ చేయడానికి మేజర్గా ఈ రోటా వైపర్ను ఉపయోగిస్తాము. మనకు దీంట్లో ఘన పదార్థము లిక్విడ్ రెండు మిక్స్ అయిన సందర్భంలో మనకు కావాల్సినటువంటి దాన్ని డిస్టిలేషన్ చేస్తే మనకు రిమైనింగ్ ఒక క్వాంటిటీ ఈ ప్లాస్క్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఈ యొక్క రోటా వేపర్ను డిస్టిలేషన్ ప్రాసెస్ కోసం వాడుతుంటాము. ఇక్కడ మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ మనం ఏదైతే రెగ్యులర్గా కొన్ని కాంపౌండ్ చేస్తుంటామో వాటికి సంబంధించింది కాస్ట్ ఎఫెక్టివ్లో కాస్ట్ రిడక్షన్ కోసం మనం జనరల్గా ఒక డిఫరెంట్ ట్రయల్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రిగాబ్లిన్ యొక్క డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇది 3 లీటర్ ఫ్లాస్క్లో తీసుకొని చేస్తున్నాం. రూమ్ టెంపరేచర్లో ఉంది ఇది కాంపౌండ్. మనకు ఇది ఒక 20 అవర్స్ ప్రాసెస్ పడుతుంది. అంటే మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ను మనం మీట్ కావాలంటే మనము ఏదైతే ప్రొడక్ట్ చేస్తున్నామో మార్కెట్ ప్రైస్ కోసం సాల్వెంట్ కానీ దాని యొక్క సైకిల్ టైం కానీ రిడక్షన్ చేయడము, మనం యూజ్ చేస్తున్న రా మెటీరియల్ ప్లేస్లో చీపర్ మెటీరియల్ ఏదైనా యూజ్ చేయడము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ రూట్ డెవలప్మెంటు కాంపౌండ్ డెవలప్మెంట్ అంటే టైం తగ్గించడము, సాల్వెంట్ కన్జంప్షన్ తగ్గడము, ఈకో ఫ్రెండ్లీ అంటే మనం సాల్వెంట్ లాస్ లేకుండా ఆపరేషన్ లేకుండా ఏ విధంగా అయితే మనకు లో ప్రైస్లో క్వాంటిటీస్ వచ్చేదానికోసం చెప్పేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దీని ద్వారా మన కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ తగ్గితే మార్కెట్లో ఎఫర్టబుల్ ప్రైస్కి పెట్టచ్చు. అది ఎండ్ కన్జ్యూమర్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ నిత్యం R&D చేయడం ద్వారా మనం ఈ R&D కూడా IICT సపోర్టు అవన్నీ కూడా IICT సైంటిస్టులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటుంటాము. జనరల్గా కొన్ని సాల్వెంట్ని కన్జంప్షన్ చేసే వాటి సైజును కెపాసిటీని రెడ్యూస్ చేయడం ద్వారా మనం కాస్ట్ను తగ్గించుకోగలుగుతాము. సాధారణంగా మనకు ప్రయోగాల్లో చాలా నాణ్యమైన వాటర్ కావాల్సి ఉంటుంది. అయితే ఆ వాటర్ను మనం ప్యూరిఫై చేయడానికి ఇక్కడ మనం ప్లాంట్ను చూడవచ్చు, DMRO ప్లాంట్. ఇక్కడ మనకు భూమి నుంచి వచ్చిన రా వాటర్ను ఇక్కడ ఫిల్టర్ చేసి మనం ప్రయోగాల్లో వాడుతున్నాం. అయితే ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత? ఇది రోజుకు 8 లీటర్ల వాటర్ను శుద్ధి చేస్తుంది. DM వాటర్ ప్లాంట్ వచ్చేసి మన ఫర్ అవర్కి 5000 లీటర్ కెపాసిటీ, 5000 లీటర్లని మనకి ప్యూరిఫై చేసి వాటర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏ ప్రాసెస్కి వాడాలన్నా కూడా ప్రొడక్షన్ అవసరాలన్నింటికి కూడా ఈ DM వాటర్ను వాడతాము. దీని ద్వారా మనం జనరల్ వాటర్ను వాడితే మనకు కొంచెం టర్బిడిటీ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు కంప్లీట్గా డీమినరలైజ్ చేసినటువంటి వాటర్ను RO సిస్టమ్ ద్వారా వాడడం వలన మనకు వాటర్ సంబంధించిన టర్బిడిటీ ప్రాబ్లం, కండక్టివిటీ, ఈ పొటెన్షియోమీటర్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. దాని ద్వారా మన ప్రొడక్షన్ యొక్క క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ SRC ల్యాబొరేటరీస్, ఈ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో సార్, మీరు మరి 10 ఏళ్ళు కదా ఇంకా కంపెనీ ఏ రకంగా తీసుకుపోతున్నారు, ఈ 10 ఏళ్ళ జర్నీలో మీరు ఎవరికైనా ఏమి చెప్పదలుచుకునే అంశాలున్నాయి? 2009 జూన్ నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు 2019 వచ్చింది. 1 డెకేడ్ను పూర్తి చేసుకుంటున్నాం. ఈ 10 ఇయర్స్లో పాటు నాతో పాటు అందరం ఒక టీం వర్క్ చేసినటువంటి మా కొలీగ్స్కి, మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కస్టమర్లకి, సప్లయర్స్కి ఈ 10 ఇయర్స్ జర్నీ SRC అనేది ఒక టీం వర్కు. ఈ జర్నీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరో 30 ఇయర్స్కి, ఇంకో 3 డెకేడ్స్కి ప్లాన్ చేద్దాం. అందరం సమిష్టి కృషిగా టీం వర్క్ చేసి ఈ సొసైటీకి సంబంధించినటువంటి కొత్త డిసీజెస్ సంబంధించినటువంటి డ్రగ్స్ కనిపెట్టి సమాజానికి ఉపయోగపడదాం, మనము అభివృద్ధి చెందుతాం. ఇది ఒక టీం వర్క్. ఈ టీం వర్కు సహకరించిన ప్రతి ఒక్క నా కొలీగ్కి, కస్టమర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామచంద్రరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాక్టరీ విజిట్లో భాగంగా ప్రస్తుతం మనం ఈ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన SRC ల్యాబొరేటరీస్ ఫ్యాక్టరీ విజిట్కి వచ్చాము. ఈ ఫ్యాక్టరీ విజిట్ జరిగింది. ఇక్కడ మనం ఈ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత సామాగ్రి ఉంటుంది, వాటి యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి మన అంశాలు మనం తెలుసుకున్నాము. ఇది ఈ SRC ల్యాబొరేటరీలో బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ఎంత సామాగ్రి. వచ్చే ఎపిసోడ్లో మరో కంపెనీ విజిట్ చేద్దాం, మరో ఫ్యాక్టరీ విజిట్తో అక్కడ ఏ యంత్ర సామాగ్రి ఉంటుంది, అక్కడ ప్రోడక్ట్ ఏ రకంగా బయటకు వస్తున్న అంశాలను మీకు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి HMTV.